అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక కొత్త రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను ఒక స్వీట్ రెసిపీ బియ్యపిండి బెల్లంతోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అరిసెలు అనేవి తినాలని చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇవనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు బియ్యపిండి బెల్లంతో ఇన్స్టాంట్గా పది నిమిషాల్లో ఈజీగా బూరెలు లాంటివి ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దామా ఈ స్వీట్ రెసిపీ చూసేలోగా మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక కప్పు బియ్య తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్యపిండిని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసేసి అందులో ముందుగా తురిగి పెట్టుకున్న బెల్లం పొడిని అందులో వేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి బెల్లం పొడిని అందులో వేసేసి ఒక రెండు మూడు స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి బాగా కలిపి బెల్లం అంతా బాగా కరిగిపోయేదాకా స్టవ్ మీదే ఉంచండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరగడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నాము బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక ఫిల్టర్లో అంటే ఒక వడపోసే దాంట్లో తీసుకోండి ఒక గిన్నెలో పెట్టి దాంట్లో వడపోసేది పెట్టి దాంట్లోకి మొత్తం వడకట్టండి ఇలా వడకట్టినందువల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నా పుల్లలు ఉన్నా అన్నీ పోతాయి చక్కగా ఇలా వడకట్టిన తర్వాత వచ్చే నీరు ఉంటుంది కదా వడకట్టిన ఫిల్టర్ అయిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని తీసుకోండి ఆ వాటర్ని మొత్తం మనం బియ్యపిండి ముందుగా ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా ఆ బియ్యపిండిలో పోసేసేయండి ఇలా బియ్యపిండిలో బాగా కలపండి దాదాపు ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను వాటర్ చాలా తక్కువగా పోసాను బెల్లం కరగడానికి మాత్రమే పోసాను గుర్తుపెట్టుకోండి కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక కప్పుకు తక్కువగానైనా వేసుకోవచ్చు రెండు సమానంగా తీసుకున్నాను నేనైతే బియ్య పిండి బెల్లము అలా వాటర్ మొత్తం దాంట్లో బాగా కలిపేసేయండి ఒకవేళ కొంచెం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఎక్కువగా కాదు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా ఉండాలి ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉంటే చాలు పిండి కన్సిస్టెన్సీ అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి అందులో ఆయిల్ని పోసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గరిట సహాయంతో ఇలా మనం దాంట్లో ఆ పిండిని వేసేసుకోవడమే ఇవి బియ్య పిండి బెల్లంతో చేసినవి కాబట్టి అతుక్కుపోవు మన బాండీలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవచ్చు ఒకేసారి నాలుగైదైనా వేసేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద వేసేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డ్ కలర్ రాగానే వాటిని బాండీలో నుంచి తీసేసేయాలి ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అరిసెలు తినాలనిపించినా ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో దాదాపు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్ ఐటెంగా కానీ వీటిని పంపించవచ్చు అలాగే అనుకోకుండా అతిథులు వచ్చిన ఎప్పుడైనా అర్జెంటుగా స్వీట్ తినాలనిపించినా ఈ స్వీట్ రెసిపీ అనేది మనం చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత త్వరగా అయిపోయినాయో వీటికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా చేసేసేయచ్చు అలా బాండీలోంచి తీసేయడమే చూడడానికి అరిసెల్లాగా బూరెల్లాగా కనిపిస్తున్నాయి కానీ చాలా త్వరగా అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ అనేది చూడండి తుంచినా కూడా ఎంతో చక్కగా ఉన్నాయి మరి అంత గట్టిగా లేవు మెత్తగా ఉన్నాయి చక్కగా ఆకారాలు కూడా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చిందంటే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది చాలా ఈజీ కదా పెద్ద కష్టమేం పడదు కాబట్టి వెంటనే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మాత్రం మర్చిపోవద్దు